స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా తెలంగాణలో ఫలితాలు వచ్చాయి అక్కడ కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీజేపీ పోటీ పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు నూట కంటే తక్కువ ఓట్లు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అభ్యర్థులు పెట్టిన ప్రాంతంలో వచ్చే ఆ ఏరియాలో ఆ నియోజకవర్గంలో వచ్చాయని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ వైజాగ్లో సభ పెట్టడం పైన కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు మంత్రులు కూడా తీవ్రస్థాయిల మీద విమర్శలు చేస్తున్నారు వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు మాట్లాడుతూ మేడం మేడం పవన్ కళ్యాణ్కి తెలంగాణలో బీజేపీతో పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా జనసేనకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కాపు నేతలు కానీ వైసీపీకి సంబంధించి కాపు నేతలు మంత్రులు చేస్తున్న ఆరోపణలు ముందు అవతల కేసీఆర్ సర్దుకొని వెళ్ళిపోయాడు యువతల జగన్మోహన్ రెడ్డి సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వాస్తవం ఇకపోతే నూట కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి లేకపోతే ఏడు ఎనిమిది చోట్ల పోటీ చేశారు ఎక్కడ జెండా పాత లేకపోయారు గెలవలేకపోయారు అనే దానికి గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు యుద్ధంలో ఓడిపోయినా ఓడిపోయిన ప్రతిసారి మీలాంటి వాడు ఎవడో క్వశ్చన్ వేస్తాడంట రెండు సార్లు ఓడిపోయావు కదా మళ్ళీ ఎందుకు నీకు పోరాటం అవసరమా అని పోరాడేవాడు యోధుడు అండి భయపడి పారిపోయేవాడు వీరుడో లేకపోతే ఇంకోటో మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజారిటీ వచ్చి కేవలం తండ్రి పేరు చెప్పుకొని కొడుకు సాధిస్తుంటే అదే తండ్రి పేరు చెప్పుకొని అక్కడ పార్టీ పెట్టి ఒకచోట కూడా పోటీ చేయలేక పార్టీ సర్దుకొని వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం ఈరోజు అక్కడ ఏ పార్టీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేసిందో ఒకదాని పేరు చెప్పమని అడుగుదాం ఈరోజు పోటీ చేయడానికి ధైర్యం ఉండాలి పోరాడడానికి ఒక యోధుడే ఉండాలి ఈరోజు అనుకుంటాం రెండు చోట్ల ఓడిపోయాడు ఆంధ్రాలో ఈరోజు ఏడు చోట్ల ఎనిమిది చోట్ల గెలవలేకపోయాడు నూట కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి సెంచరీ కూడా సింగిల్తోనే స్టార్ట్ అవుతుందండి సచిన్ టెండూల్కర్ని భూమికి బెత్తడెత్తున్నాడు ట్రయల్ క్రికెట్లో కూడా పనికి రాలేదని పక్కన పడేశాడండి తర్వాత ఈరోజు సచిన్ ఎవరు అనేది మీకే తెలుసు కదా అదే రకంగా అమీర్ ఖాన్ నువ్వు ఎంత హైట్ ఉన్నావు నువ్వు సినిమా స్థాయికి పనికొస్తావా నువ్వు హీరోకి కమెడియన్కి కూడా చనిపోవు అంటూ మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడో మీకు తెలుసు కదా సో అదే రకంగా ఈరోజు ఎవరి స్థాయిని ఎవరు మీరు అంచనా వేయగలుగుతారు ఈరోజు ఎక్కడ ఎన్ని తక్కువ ఓట్లు వచ్చి నిన్న దాకా తెలంగాణలో కాంగ్రెస్ ఊసేలేదు భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్ అనుకున్నావు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మా ఆంధ్రాలో ఒక్కళ్ళను పోటీ చేయమనండి ఉంటే ధైర్యం ఉంటే అంటావు మరి ఏది అయినా సరే ధైర్యం చేసి పోరాట బరిలో ఉండేదే జనసేన పోరాట పటిమ ఉన్నది జనసేనకి అంటూ పలుమార్లు నిరూపిస్తూ మళ్ళీ కూడా అధినాయకుడు పోరాటం చేశాడు గెలుస్తాడా ఓడిపోతాడా అని కాదండి పోరాటంలో మా పార్టీ ఉంటుంది మా నాయకులు ఎవరు భయపడరు ఓడిపోతామో గెలుస్తామో అది వీరుడు లక్షణం కాదు యుద్ధంలో మేమున్నాం అని నిరూపించుకున్నారు అదే రకంగా గుడివేడ అమర్నాథ్ అన్న మాటలు ఇక గుడివేడ అమర్నాథ్ గురించి గురించి మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు తెలుగుదేశాలకి జే జలు కొట్టి ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీకి చెంచాగిరి చేస్తూ ఈరోజు కాపుని కాపుతోనే తిట్టిస్తారా ఒక కమ్మోడు తిట్టకూడదా ఒక దళితుడు తిట్టకూడదా ఎందుకని ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని మా అధినాయకుడు పలుమార్లు అడిగినా సరే ఈరోజు గుడివేడ అమర్నాథ్ గారు నువ్వు ఏ నియోజకవర్గం ఎక్కడి నుంచి పోటీ చేస్తావు నువ్వేంటి నీ స్థాయి ఏంటి అని మాట్లాడుతున్న అమర్నాథ్ నిన్న మొన్నటిదాకా దాకా మా అన్నయ్య షూటింగ్లో ఉంటే గేట్ల దగ్గర నుంచి ఒక్క సెల్ఫీ ఒక్క ఫోటో అని అడుక్కున్న వ్యక్తి ఈరోజు ఫ్లైట్ ఎక్కపోతుంటే వెల్లంపల్లి గారు ఫ్లైట్ ఎక్కబోతుంటాయి వెల్లంపల్లి గారు ఒక్క ఫోటో అన్న అన్న నా భుజమే అన్న చాలన్నా అన్నోడు ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి నిన్నటి రోజు నీటిపారుదల శాఖ మంత్రి మా అన్న ఒక్కసారి నువ్వు పెళ్ళికి వస్తే చాలు మా జన్మధాన్యం అన్న మనోళ్ళందరూ ఒకటిగా ఉంటామన్నా అన్న ఒక్కసారి రా అన్న అని అడుక్కుంటే పెళ్ళికి వచ్చినటువంటి పరిస్థితి వీళ్ళు ఈరోజు ఒక శాఖల్లో ఉన్నారేమో కానీ ఈరోజు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టించి వెహికల్ పెడితే కానీ రారు మరి మా అధినాయకుడు రెండు చోట్ల ఓడిపోయాడే పాపం తెలంగాణలో కూడా గెలవలేడే నిన్నటి రోజు వైజాగ్ వైజాగ్ సభ మీరు చూసుంటారు ఎవరికి మేము పేమెంట్ ఇవ్వలేదండి ఎవరికి మేము వెహికల్స్ పెట్టలేదండి వాళ్ళంతటి వాళ్ళు అన్నయ్య వచ్చారని అభిమానంగా వచ్చారు ఈరోజు సీఎం పదవి గురించి కూడా అన్నయ్య ఒక విశ్లేషణ చేశాడు మీరు భారీ మెజారిటీతో గెలిపించండి టీడీపీ ఎక్కడున్నా జనసేన ఎక్కడున్నా ఇక సీఎం పదవి అనేది మీరు ఆలోచించకండి మీ అధినాయకుడిని మీరు చూసుకుంటారు ఆ స్థాయిలో అన్నాడు మీ అధినాయకుడు మీరు చూసుకుంటారన్న ఆ స్థాయి గురించి చంద్రబాబు గారు నేను విశ్లేషణ చేస్తామన్నాడు అంటే మాకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గాను మా అన్న మాకు మాట ఇచ్చాడు మీరు పనిచేయండి ఈ ఫలితాల గురించి ఆలోచించకండి అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మాకు హితబోధన అయింది మేము మా పనిలో నిమగ్నమై ఉన్నాం ఈ టైంలో అమర్నాథ్ గారు రెచ్చగొడితే పాపం అమర్నాథ్ అన్న అసలు కోడిగుడ్డు ఎప్పుడు పొదిగిద్దో చెప్పలేని నువ్వు ఒక ఐటీ శాఖలో ఒక కంపెనీ తీసుకురాలని దౌర్భాగ్యమైనట్టు నువ్వు వైజాగ్లో పుట్టి పెరిగి వైజాగ్ ఏరియాలో నీకు ఒక ఐటీ శాఖ ఇస్తే వైజాగ్ ఏ కంపెనీ తెచ్చావంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇంకా చేసేదాని గురించి చెప్తున్నారు ఎప్పుడన్నా మీరు చేసేది ప్రబలకాడ డ్యాన్సులు వేసి ఆడవాళ్ళలాగా మీరు స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తున్నారు ఈరోజు మీ స్థాయిని మీరు తగ్గించుకుంటున్నారు మీకు శాఖ ఇచ్చారు మీరు కూడా కాపే ఒక కాపుని తిట్టడానికి నీకు కనీస విజ్ఞత లేదా నీకు ఎంత పేమెంట్ ప్యాకేజ్ ఇస్తే దిడుతున్నావు అన్నయ్యని అన్నయ్యని తిట్టి నీ స్థాయిని పెంచుకుందాం అనుకుంటున్నావా నీ సీటు పక్కా లేదట్టు కదా పాపం అంటే మళ్ళీ అన్నయ్యని తిట్టి నీ స్థాయిని పెంచుకుని సీటు అడుక్కుంటున్నావా నువ్వు నీ బతుకు నీ బతుకు గేట్ కాడ ఫోటోకి సెల్ఫీకి అడుక్కునే నువ్వు నువ్వు కొనుగల వారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావా సో అదే ఇక నీ జీవితాంతం కాపలా ఉంటూ నీకు టికెట్ కూడా రాకుండా నీ గెలుపు లేకుండా వైజాగ్ వాళ్ళ నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు అన్న స్థాయిని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినడం అది కరెక్ట్ కాదని మనస్ఫూర్తిగా భావిస్తుంది మేడం పవన్ కళ్యాణ్ వైసీపీకి సంబంధించి అంటే పార్టీలో టీడీపీ జనసేన గురించి విమర్శించే ఎవరైనా వైసీపీ కోవట్లుగానే భావిస్తానని చేసిన కామెంట్ మీద మీ పార్టీలోని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి నియోజకవర్గంలో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోకుండా కొంత టీడీపీ వాళ్ళు అక్కడ రెచ్చగొడితే కొంచెం కొంత రెచ్చిపోయిన సందర్భంలో ఏ విధంగా కోవట్లు అంటారు ఇప్పటివరకు పనిచేసిన కార్యకర్తలని నేతల్ని తక్కువ చేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మీ పార్టీలో కొంతమంది నోరు పెదవిరుపు ముఖ్యంగా అన్నయ్య మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ అన్నయ్య ఆదర్శాలకి అన్నయ్య ఆదేశాలకి విరుద్ధంగా పోరు అనేటటువంటి ఒకే ఒక సందేశం అండి ఈరోజు అన్నయ్య చెప్పింది టీడీపీతో కలిసి పనిచేయండి అని ఈరోజు గెలుపు కెరటంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భవిత ఆధారపడి ఉంది అని మరి ఈరోజు ఏం చేయగలుగుతున్నాం మన పరిస్థితి ఏంటి ఎంతవరకు మనం పోరాట చేస్తున్నాం అనే దాంట్లో నిమగ్నమై ఈరోజు అన్నయ్య ఒక్కొక్కరికి ఆదేశించింది ఏంటంటే అందరినీ కలిపి మోడీ గారు అర్థం చేసుకుంటున్నారు పక్క రాష్ట్రాల మంత్రులు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు గారు అర్థం చేసుకున్నారు మరి మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఈరోజు నేను సీఎం అవడమా ఇంకొకరు సీఎం అవడం అనేది ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అమరావతి ఏకైక రాజధాని ఉండడం ముఖ్యం పోలవరం పూర్తి కావడం ముఖ్యం సో దయచేసి ఇప్పుడు మీరు అంటున్నారు కదా టీడీపీ కోవట్ అంటే టీడీపీ టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వ్యక్తి వైసీపీకి కోవట్ అనేసి ఖచ్చితంగా మా దగ్గర అయితే ఎవరు మాట్లాడరండి ఎక్కడన్నా చిన్న చిన్న విభేదాలున్నా ఉన్నా సర్దుకుపోయే పరిస్థితి అయితే నెలకొంది కానీ ఇలా విభేదిస్తూ మనం గనక దూరం అయితే ఇదే అదును చూసుకొని మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి అన్నయ్య చాలా స్ట్రిక్ట్గా తన తమ్ముళ్ళగా తన చెల్లెళ్ళగా తన కుటుంబ సభ్యులుగా భావించి మాకు ఒక వార్నింగే ఇచ్చారనుకోండి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి ఒక ఆదేశం సందేశం పంపించారనుకుంటున్నాం ఈరోజు ఖచ్చితంగా మనం మనం ఒకటి కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉంది ఇదే టైం చూసుకొని కాపుల ఓట్లు చీల్చే అవకాశం ఉంది కాపులు ఒక తాటి మీద నిలబడరు ఒక తాటి మీద నిలబడరు అటు వైసీపీకి ఉంటారు ఇటు టీడీపీకి ఉంటారు ఏ పార్టీలకైనా ఉంటారు కాపు కులంలో ఒక నాయకుడు బయటకు వచ్చినప్పుడు ఆయన వెనకాల ఉండి పనిచేసి ఈరోజు ఒక తాటి మీద నిలబడండి అంటే ఈరోజు కాపుకి కమ్మలకి ఎప్పుడు గతం నుంచి కూడా కొంత వైరాగ్యం అనేది ఉంది సో అది ఇప్పటికిప్పుడు కలవడం కష్టమవుతుంది కానీ అన్నయ్య ఆదేశాల మేరకు ఖచ్చితంగా కలుపుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తామంటూ ఈ జన సైనికులు కూడా ఒక తాటి మీద ఉన్నారండి కానీ ఇంకోటి అంటే ముఖ్యమంత్రి ఎవరు ఎన్ని సీట్లు ఇస్తారని ఒక క్లారిటీ లేకోకుండా పొత్తు పెట్టేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ పార్టీ నుంచి కూడా కొంతమంది మాట్లాడుతుంది రెండోది తెలంగాణలో పోటీ అవసరమా పోటీ చేసి అనవసరంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు అప్గీట్ తెచ్చుకున్నారు ఆంధ్ర ఇక్కడ మా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారని ఒక మాట కూడా వినపడుతుంది అలా మాట్లాడే వ్యక్తులు ప్రతి ఒక్కరు కోవట్లేనండి ఎందుకంటే అన్నయ్య పోరాటంలో ముందుంటాడు భయపడ్డు ఓడిపోతే ఓడిపోయే ముందు నిలబడండి ఏదైతే అది అవుతుంది అనే స్థాయి అన్నయ్య ఆదేశం దానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడారండి ఇప్పుడు నిజంగా తెలంగాణలో ఓడిపోతామని ముందే తెలిసి నుంచున్నాడంటే అది ఎవడు వల్ల సాధ్యమవుతుందండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వల్ల సాధ్యమవుతుందా ఒక యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నుంచో దాని దానివల్ల సాధ్యమవుతుందా మన పార్టీకి ఉండే బలమే ఒక కొటేషనే ఎక్కడా తగ్గేది లేదు పోరాట పటిమ ఉండేటటువంటి పార్టీ అని మరి అటువంటి అప్పుడు ఓడిపోతారు కదా వెనక్కి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఉంటే గెలవరు ఇవన్నీ కాదండి ముందు పోరాట బరిలో ముందుంటాడు యుద్ధంలో వీరుడుగా నిలబడతాడు అనేది ఒక సందేశం సో వీటికి తోడు మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనొక మాట అండి అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఎఫెక్ట్ ఉంటుందా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని చోట్ల పోటీ చేస్తారని ఆంధ్ర రాష్ట్రం మీద ఎఫెక్ట్ ఏముండదండి ఎందుకంటే పోరాట బరిలో ఎప్పుడు నిలబడతాడు అన్నయ్య ఆదేశాలకి సందేశాల మేరకి ప్రతి ఒక్కరు పనిచేస్తారు అందరూ కాపు కులమంతా ఒక తాటి మీద వస్తుంది అన్ని కులాలని కలుపుకెళ్తుంది అదే రకంగా ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారి మాటలు కానీ లేకపోతే అంబటి రాంబాబు అన్న మాటలు కానీ లేకపోతే పేర్ని నాని అన్న మాటలు కానీ మా కాపోళ్ళు మా కాపోళ్ళు తిట్టుకుంటారండి ఎందుకంటే మేం మేం బాయ్ బాయి మేం మేం బామర్ది బామర్ది సో మేమేం అనుకుంటే ఏం అవ్వదండి ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది లేదు అందరూ కలిసి ఒక తాటి మీదే వెళ్తారు ఏమి విపక్షాలు చేసినా టీడీపీ టీడీపీ టిడిపి కోవట్లుగా భావించాల్సినటువంటి టీడీపీ కా కోవట్లు అంటే అంటే ఎదు ఎవరైతే టిడిపిని ఇబ్బంది పెడతారో టీడీపీకి ఎదురు తిరిగి మాట్లాడతారో వాళ్ళందరినీ టీడీపీ కోవట్లో లేకపోతే వైసీపీ కోవట్లో అని మాట్లాడిన అన్నయ్య మాటలను కూడా మేము చాలా తేలిగ్గా తీసుకుంటాం ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లో మా అన్నయ్య కొంచెం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా కలిసి పనిచేయండి ఒకళ్ళకొకళ్ళు అనుకోకండి కలిసి పోరాడండి గవర్నమెంట్ని ఫామ్ చేయండి వైసీపీని గద్దదించండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడండి పోలవరాన్ని పూర్తి చేయండి ఏకైక రాజధాని అమరావతికి నలపండి మీలో మీరు ఇగోలకి పోకండి నేనే ఎన్నో స్థాయిలో తగ్గాను మీరు ఎన్ని సీట్లని మాట్లాడారు ఎన్ని సీట్లు దాంట్లో అన్నయ్యకు ఒక క్లారిటీ ఉంది సో అదే రకంగా సీఎం పదవి మీద కూడా అన్నయ్యకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి దయచేసి అన్నయ్య ఆదేశాలని విజ్ఞతగా పాటించండి ఖచ్చితంగా మన అన్నని మనం మనస్ఫూర్తిగా సీఎం స్థాయిలో చూడగలుగుతాం మొత్తం ఒకటే చెప్తున్నారు తెలంగాణలో అక్కడ ఓడిపోతాం తెలిసి కూడా నిలబడింది అంటే ఖచ్చితంగా అంటే పోరాటం చేయాలి కాబట్టి నిలబడ్డారని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నోటా కంటే తక్కువ వచ్చింది తెలంగాణలో పవన్ కళ్యాణ్ కానీ విమర్శ చేసే వాళ్ళకి అక్కడ ఎందుకు పోటీ చేయలేదు వైసీపీ అని కూడా రజనీ ప్రశ్నిస్తున్నారు అక్కడ ఓడిపోతారని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ పోటీలో నిలబడ్డారు నిలబడి ఎదుర్కొన్నారు కానీ వైసీపీ అసలు ఆ పోటీ కూడా చేయలేకపోయింది కదా అని ప్రశ్నిస్తున్నారు మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ని దూషిస్తున్నారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది కరెక్ట్ ధోరణి కాదని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏం అది చేయడానికి ఆంధ్రప్రదేశ్లో లో కాపులంతా సిద్ధంగా ఉన్నారు అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ రాయషార్టి విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది